తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ఆవిర్భావ వారోత్సవాలపై అధికారులతో మంత్రి తుమ్మల రివ్యూ నిర్వహించి పెవిలియన్ గ్రౌండ్ లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూప నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణ ఏర్పడిన కొద్ది కాలంలోనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను ప్రజలందరినీ కలుపుకొని ఘనంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల జిల్లా అధికారులకు సూచన చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడటం కొత్త ప్రభుత్వం కూడా ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. అన్నీ మొదటి రోజే కాబట్టి చీఫ్ సెక్రటరీ, డీజీ, గవర్నరు, ముఖ్యమంత్రి అందరు ప్రమాణ స్వీకారం ఒకే రోజు జరగటం, సాయంత్రం ఫార్మల్గా పరేడ్ గ్రౌండ్స్లో సెల్యూట్ తీసుకొని కార్యక్రమం సాదాసీదాగా మొదటిసారి జరగడం, తర్వాత సంవత్సర కాలం పరిపాలన జరిగిన తర్వాత మొదటిసారిగా వచ్చినటువంటి జూన్ సెకండ్ని అత్యంత ప్రజారంజకంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ఫార్మేషన్ డేని జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే వారం రోజులు 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాల ద్వారా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వెలిగించేటట్టుగా కల్చరల్ ప్రోగ్రామ్స్